సైడ్ ఆర్మ్ వేసావు ఏం రాజా మందు పొద్దున రతన తాగి 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 మీకు అదేమి ఉద్యమం చేసినట్టు చేస్తా అంటే అది అది కూడా డ్యామేజ్ ఆడే వేపిస్తాం ఆడే వేపించి సైడ్ ఆర్మ్ వేపిస్తాం మళ్ళీ పీకిన తర్వాత ఇది లేదంటే నేనేం చేయలేని చెప్తానా సన్నా తగ్గి మందు తాగి మామంతా చూడు ఎట్లా పీక్కపోయిందా ఏమో బాగున్నారా ఏమున్నాయా సమస్య బాగున్నారక్క బాగున్నారక్కా ఏమున్నాయా సమస్య తల్లి చూడు ఎంత నీట్గా ఉంటే అందరు బాగుంటారులే బాగున్నారమ్మా ఏమేం చెప్పు పెన్షన్ ఎంత వస్తుందా అన్నీ వచ్చిపోయినాయి ఏమైనా ఏమైనా చెప్పు ఏం కావాలి నేను నిన్ను అడుగుతున్నా ఇదేం లెక్క రాలే నేను నిన్ను నిన్ను సమస్య వచ్చింది మళ్ళా సంవత్సరం రాలే వాలంటీర్ గారు కొడుకు ఏం చేస్తున్నారు అందరికీ వస్తాడా కొడుకు ఏం చేస్తున్నారు లేరు కొడుకు లేరు నాకు ఊరు లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ కార్లో చూపిస్తున్నాడు సార్ ఏది తమ్ముడు సార్ ఈమె వీళ్ళ తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ ఇలా తమ్ముడికి దీనికి ఏం సంబంధం తమ్ముడు కార్లో ఉన్నాను సార్ పెద్దమ్మ నువ్వు ఊరుకుంటూ పెద్దమ్మా నువ్వు చక్కగా సమాధానం చెప్తే ఇంత ఉండేది కాదు కదా సొట సొటకు చెప్తాంటే నీకు తీర్చాలి కదా సమస్య నీకు తీర్చడం కోసమే కదా వచ్చినది తమ్ముడికి ఎందుకు వచ్చినాడు సార్ తమ్ముడు కార్లో ఉంది ఒంటరి వాలంటీర్ ఎవరు ఆయన ఎవరు సార్ ఆమె వీళ్ళ నాన్న సార్ మీ నాయన ఆయనకి పెన్షన్ వస్తుందా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ ఎవరు వీళ్ళ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయా టీచర్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్క నిమిషం పెద్ద మాట్లాడతారు మీరు మీరు చెప్పిన నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగస్తుడు సరే నీకు రాదు ఈమెకి కొడుకు ఏం సంబంధం ఉంది వాళ్ళ కార్లోనే ఉంది సార్ ఈమె తమ్ముడే సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అతని కూతురే సార్ ఈమె పిల్లలు కూతురు గాని కొడుకు గాని ఎవరే కానీ లేరు ఒక్క నిమిషం కార్డుతో సంబంధం ఉంటది పెద్ద ఆయన కుటుంబం ఒకటిగా చూస్తాము కానీ ఈమె పెళ్ళైనప్పుడు ఈమెను సపరేట్ గానే చేయొచ్చు కదా ఓ విఆర్ఓ ఎప్పటి ఈ ఇంత ఏజ్డ్ ఒక ఇదేముంటుంది మీ అన్ననమ్మా మీ తమ్ముడు ఇలా తమ్ముడికి ఈ వయసుకి ఏముంది ఇంకా హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో అవును అతని తమ్ముడిని వాళ్ళని తీసేస్తే సరిపోతుంది కదా హౌ ఓల్డ్ ఎంత ఎంత వయసు ఉందని తీసేది కూడా కానీ తీసి నీ బాధనే నీ బాధనే నా బాధ ఎందుకు రాదు అందుకే అదే మాట్లాడుతుంది అదే అదే ఊర్లో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఉంటే రాదు కానీ నీకు రావాలి నీకు రావాలి ఆయనకి రాదు కొడుకు కాబట్టి నీకు రావాలి దానికే చేస్తానా అర్థమవుతుందా నువ్వు నీ బాధ నాకు అర్థమయ్యే కదా చెప్తున్నాను నీకు రావాలి అంటున్నాను కదా నీకు రావాలా ఆయనకి రాదు కొడుకున్నాడు కాబట్టి ఒక్క నిమిషం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయినా సరే ఇప్పుడు మార్చడానికి ఉంది కదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదు ఇంటి కోడలనో లేకుంటే ఈమెనే ఉన్నప్పుడు పెళ్లి అయిపోయినట్టుగా పక్కకు పెట్టండి అవును పెళ్లి అయిపోయి పక్క పోయినట్టు చూపియండి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా నేను ఏదైనా ఇన్విటేషన్ పెట్టి చేపించేసి మీకు అర్థమవుతుందా మా ఒక్క నిమిషం ఉండమ్మా నీకు పని జరగాలని ఉన్నా నేను నేను ఇక్కడ ఇట్లే చెప్పి వదిలిపెట్టిపోతే వాళ్ళు నీకు మళ్ళీ సమస్య పరిష్కారం చూడరు కొద్ది ఓపికతో ఉండు ఎట్లా చేయాలనే నేను చెప్తా ఇప్పుడు కొత్తగా వచ్చి